రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసినా అద్భుతంగానే చేశాడు మొట్టమొదట రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలి అని ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేద బిడ్డలు ఉచితంగానే చదువుకోవాలి డాక్టర్లు ఇంజనీర్లు ఎంసీఏలు చదవాలి అది కూడా పైసా ఖర్చు లేకుండానే చదవాలి అని ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి పోవాలి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు ఒక అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫే ఫోర్ ప్రవేశపెట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదేళ్లలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి పట్టాలు ఇచ్చి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ సోదరులకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది ముస్లిం బిడ్డలు మంచి మంచి చదువులు చదువుకోగలిగారు ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు ఒకటి కాదు రెండు కాదు అసలు ప్రతి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడుందా పాలన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి మరి ఏం చేసిండు కేసీఆర్ సారు రెండు రెండుసార్లు కేసీఆర్ గారికి ఓట్లేసిండ్రు కదా మరి కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేసిండు మీ కుటుంబానికి ఏం చేసిండు మీ బిడ్డలకి ఏం చేసిండు అసలు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా అన్నా సున్నా వడ్డీకే మహిళలకు సంఘాలకు రుణాలు ఇస్తానన్నాడు ఏమో వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే పోన్ అదైనా ఇస్తున్నాడా అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు కదా ఆత్మగౌరవ్ ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చిండా మూడెకరాల ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చిండా రైతులకు ఉచితగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్నాడు ఇచ్చిండా ఇక దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధువు వరకు మొత్తం అన్నీ మోసాలే కదా ఏ వర్గాన్ని ఉద్ధరించాడు కేసీఆర్ సారు ఇప్పుడు చెప్పాడు ఈ సోదరుడు సింగరేణి గురించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సింగరేణి కార్కు కార్మికులను ఎంత బాగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇల్లులు ఉండాలని ఇంటి పట్టాలిచ్చిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పాడు అసలు ఓపెన్ కాస్టే ఉంద ఉండదన్నాడు కదా కేసీఆర్ గారు ఆ మొత్తం అండర్ గ్రౌండ్ చేస్తానన్నాడు కదా కేసీఆర్ సారు చేసిండా చేసిండా అసలు నలభై నలభై అండర్ గ్రౌండ్ ఉంటే నలభైని కాస్త ఇరవైకి తగ్గించేశాడు కదా కేసీఆర్ సారు అసలు కేసీఆర్ సార్ వచ్చినాక కనీసం అండర్ గ్రౌండ్ మాట ఇచ్చానే గ్రౌండ్ తప్పితే ఇంకా ఓపెన్ కాస్టే ఉండదని చెప్పానే అని కనీసం ఓపెన్ కాస్ట్ కొత్తగా ఓపెన్ కాస్ట్లకు అనుమతి లేడం మానేసాడా కేసీఆర్ సార్ ఇచ్చిండల్లా ఓపెన్ కాస్ట్లే కదా అండర్ గ్రౌండ్కి ఇచ్చిండా అసలు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ పది లక్షలు ఇస్తారన్నాడు కదా ఇళ్ళ కోసం సింగరేణి కార్మికులు ఇచ్చిండా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఇక అవుట్ సోర్సింగ్ కోసమని ఎన్ని రోజులుగా ధర్నా చేస్తున్నారు సంవత్సరాలుగా చేస్తున్నాడు ఎవడైనా పట్టించుకునేవాడు ఉన్నాడా అసలు సింగరేణి సింగరేణిలో ఇంతకుముందు ఎంతమంది ఉండే లక్ష అరవై వేల లక్ష అరవై వేల ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నలభై వేల నలభై వేల కుదించేశాడు కేసీఆర్ సార్ మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంత వైభవంగా ఉండే కదా సింగరేణి సింగరేణికి పుట్టినిల్లు కదా ఈ ప్రాంతం మరి ఏం చేసిండు కేసీఆర్ సారు ఎన్ని మాటలు చెప్పిండు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా మరి ఎందుకు నమ్మాలి కేసీఆర్ని అసలు కేసీఆర్నే కాదు కాంగ్రెస్ బీజేపీ పార్టీలైనా నమ్మొచ్చా ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ను ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోలేదని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా అయ్యా కేసీఆర్ను జాబ్ నోటిఫికేషన్ ఎనిమిది సంవత్సరాలుగా ఇవ్వకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా ఎందుకు అడగలేదు ఏం చేసిండ్రు ఎనిమిది సంవత్సరాలు గాడిదలు కాసిండ్రా గుడ్డి గుర్రాలకు పళ్ళు పళ్ళుదోమిండ్రా ఏం చేసిండ్రు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు కదా ఎవడి స్వార్థం వాడు చూసుకున్నాడు కదా ప్రజల కోసం ఎవడైనా నిలబడ్డా ఎవరైనా కొట్లాడారా అసలు ఇంతగా కేసీఆర్ ఆగడాలు సాగునా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నించుంటే ఉండేదే కాదు ఈ పరిస్థితి వచ్చేదే కాదు ప్రజలను నెత్తిన పెట్టుకున్నాడు కదా నా పేదవాడంటే ఎంత గౌరవించాడు రాజశేఖర రెడ్డి గారు ఉందా ఇప్పుడు పేదవాడికి గౌరవం అసలు ఒక పేదవాడు నాకు ఇల్లు లేదనో నాకు పెన్షన్ లేదనో నాకు వైట్ కార్డు లేదనో ఎవడన్నా అడుగుతే పట్టించుకునేవాడు ఉన్నాడా ఎవరు పట్టించుకుంటున్నారు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి అంతా ఎవరి కోసం ఉన్నారు ప్రజల కోసం ఉన్నారా మీరు ఓట్లు వేస్తే గెలిసాం కదా అని ఇంగితమన్నా ఉందా కృతజ్ఞత ఉందా ఎక్కడుంది ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వస్తాడు సారు అసలు వెళ్ళి సారు బయటకు అడుగుపెట్టిండంటే ఎందుకు బయటకు ఎందుకు వస్తాడు సారు ఎలక్షన్లు వస్తేనే వస్తాడు సారు బయటకు వచ్చిండంటే ఎలక్షన్లు వచ్చినాయని అర్థం గాడి దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆహు అని నమ్మిస్తాడు మనం అందరం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లు వేయించుకొని మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నాడు మళ్ళా ఫామ్ హౌస్కి పోయినాక ఒక్కసారైనా మళ్ళీ తిరిగైనా చూస్తున్నాడు ఆ సారు ఏరు దాటినాక ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమలన్నా బోడిగుండు అదే చేసిండు కదా కేసీఆర్ సారు ఇంతవరకు ఇల్లు లేదంట బంగారు తెలంగాణలో ఎన్ని మాటలు చెప్పాడు అమ్మ నేను చేస్తా తల్లి నేను చేస్తా అమ్మ ఒక్క సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయమ్మా ఒక్క సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి తల్లి నేను చేస్తా అమ్మా చేస్తా అన్న ఒకటే సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి ఒక్క సంవత్సరంలో మళ్ళీ వస్తారు ఓట్ల కోసం కేసీఆర్ సార్ మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తాడు ఇప్పటికే బీసీ బంధువు అంటున్నాడు ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు ఎస్టీ బంధువు కూడా మొదలు పెట్టాడు ఇక బీసీ బంధువు అంటాడు అందరికీ బంధువు అవుతాను అందరికీ పది లక్షలు ఇస్తాను అంటాడు ఆకాశంలో ఉన్న చందమామని కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను అంటాడు నమ్ముతారా అసలు కేసీఆర్ గారు మాట ఇచ్చిండు అంటే ఎలక్షన్ల కోసం ఇచ్చిండు ఎలక్షన్లు అయిపోయినాక ఆ మాట నిలబెట్టుకునే మాట కాదు ఈ పాటికి మనకు అర్థం కాకపోతే ఇక ఈసారి కేసీఆర్కి ఓట్లేస్తే మన బిడ్డలు కూడా మనల్ని క్షమించరు ఆలోచన చేయండి అమ్మ మంచి వాళ్ళకు మీ జీవితాలు బాగుపడతాయి మీ గ్రామాలు బాగుపడతాయి మీ బతుకులు బాగుపడతాయి రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి కాలం మీకు సేవ చేశాడు ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రజలకు మేలు చేయాలి అని తప్పించే నాయకుడు ఉన్నాడా ఇప్పుడు అందుకే రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయింది కాబట్టి ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీయే లేకుండా పోయింది కాబట్టి అందుకే ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ పెట్టిన పార్టీని ఆశీర్వదించండి ఎందుకంటే ఈ ఒక్క పార్టీకి మాత్రమే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఉంది కాబట్టి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం దాన్ని అమ్ముకోకండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే మీ పేరు చెప్పి ప్రాజెక్టుల పేరు చెప్పి సంపాదించుకుంటున్న డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీరు ఆలోచించుకోవాలి మంచి వాళ్లకు ఓట్లేస్తేనేమి బతుకులు బా బాగుపడతాయి లేకపోతే మళ్ళీ కేసీఆర్ గారులాగ మళ్ళీ ఆగమైపోతుంది తెలంగాణ రాజశేఖర రెడ్డి బిడ్డ అదే పనిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది రాజశేఖర రెడ్డి గారి పాలన తేవటం కోసం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుకుంటుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడో రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తుందని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇల్లు లేని నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ అయిన ఆరోగ్యశ్రీ పథకమైన అయిన అభయహస్తమైన రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు రావాలి భార్యకు భర్తకు వితంతుకు వికలాంగులకి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది అమ్మ అవునమ్మా అందుకే సర్కారు మారాలే తల్లి సర్కారు మారాలే సర్కారు మారితేనే ఇల్లులు వస్తాయి సర్కారు మారితేనే పెన్షన్లు వస్తాయి సర్కారు మారితేనే మీ జీవితాలు మారుతాయి నేను చేస్తా తల్లి మీరు ఆశీర్వదించండి నాకు అవకాశం ఇవ్వండి నేను చేస్తామ్మా అవునమ్మా మరొకసారి ఇంతమంది మంటుడి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని వినాలి అని చూడాలి అని ఆశీర్వదించాలని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీరు మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి వీట కృతజ్ఞతలు చెప్పుకుంటుంది